Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guru Re Namaha. Happy Teacher's Day! Ma san memo pool to garam istamo. Friends, nenu ma sari pool istunna. ఫ్రెండ్స్ మా సారికి నేను పూవిస్తున్నాను. థ్యాంక్ యూ చిల్డ్రన్స్ ఇచ్చినందుకు. అయితే టీచర్స్ డే అంటే ఎందుకు తెలుసా మీకు? ఏం చెప్పండి, టీచర్స్ డే అంటే ఎందుకు జరుపుకుంటారు? టీచర్స్ డే అంటే టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? రాధాకృష్ణే కాదు, సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఇటు చూడండి, ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతో గుర్తింపు తీసుకొని వచ్చారు. కాబట్టి అతని పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తారీఖున మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరో తెలుసా? ఎవరు భారతదేశంకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అయితే అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంట రాధాకృష్ణ గారు మరియు స్నేహితులు ఆయన గారి దగ్గరికి వెళ్ళి మీరు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి అడిగారంట. అయితే దానికి ఆయన సమాధానం ఏం చెప్పారో తెలుసా? రాధాకృష్ణ గారు ఏం చెప్పారంటే, నా పుట్టినరోజు జరుపుకునే బదులుగా సెప్టెంబర్ 5న ఉపాధి పాటిస్తే గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అప్పటి నుండి అతని పుట్టినరోజైన సెప్టెంబర్ 5, 1962 నుంచి కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఉపాధ్యాయులు దేనికి ఉపయోగపడతారు తెలుసానా? భావితరాలకి ఉపాధ్యాయులు ముఖ్యం. ఎందుకు? ఉపాధ్యాయుల వల్లనే ప్రతి ఒక్కరు కూడా ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, పోలీసు కావాలన్నా, ప్రతి ఒక్క శాఖ, అర్థమైందా, ఉపాధ్యాయులే మూలం. అందుకని చెప్పేసి ఉపాధ్యాయులే ముఖ్యం అని చెప్పేసి, రూపకర్తలు అని చెప్పేసి ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అర్థమైందా స్టూడెంట్స్? అర్థమైందా మీకు? ఫ్రెండ్స్, నేను అందరికీ చాక్లెట్లు పంచుతున్నా. Hi.